రూపెంచి పలికి బొంకకు ప్రాపకు చుట్టమున నెక్కెగ్గు పలుకకు మదిలో కోపించు రాజు గొల్వకు పాపముదేశం బుసరకు పదిలము సుమతి. ప్రమాణం చేసి ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట కట్టుబడి ఉండాలి, అబద్ధం ఆడకూడదు. అలాగే నీకు దగ్గరైనటువంటి నీకు మేలు చేసేటువంటి చుట్టమునకు ఎప్పుడూ కూడా ఎదురు మాట్లాడవద్దు, అతడు క్లేశపడేటట్లుగా మాట్లాడకూడదు. మనస్సులో ఎప్పుడూ కోపం కలిగినటువంటి రాజుని ఎప్పుడూ కూడా సేవ చేయకూడదు. పాపం జరిగేటువంటి ప్రదేశంలోకి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. అలా ఉన్నటువంటి వాడు బుద్ధిశాలి అయినటువంటి వాడు. బుద్ధిశాలి నీవు ఇలా ఉండవలసింది అని శాసిస్తున్నారు సుమతీశతకారుడు బద్దెన మహాకవి. రూపం చిపలికి బొంకకు ప్రాపగు చుట్టమునకి గుపలుకకు మదిలో కోపించు రాజు గొల్వకు పాపపు దేశం బుసరకు పదిలము సుమతి.